కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి 349వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు స్వామివారికి శేషవస్త్రం సమర్పించారు. ముందుగా మంత్రాలయం ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ అదనపు ఈవో దంపతులకు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అధికారులు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం శేషవస్త్రాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో మఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి వారికి అందించి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. మఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి వారు చైర్మన్ అదనపు ఈవో దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ హైందవ సనాతన ధర్మ వ్యాప్తికి కృషి చేసిన సద్గురువులు శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి 2006వ సంవత్సరం నుంచి టీటీడీ తరపున శ్రీవారి శేషవస్త్రాన్ని సమర్పిస్తుందన్నారు. తిరుమల ఆలయ ఓఎస్డి పాలశేషాద్రితో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతని కళ్యాణ వైభవం కళ్యాణ మహోత్సవం ఈనాడు మన మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సన్నిధానంలో కళ్యాణం జరుగుతోంది. విచ్చేసిన పెద్దలకు భక్తులకు అందరికి కూడా ఒక్కసారి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కావున మీరు విని మమ్మ తరింప చేస్తారని కోరుకుంటూ మరి అది కలియుగ ప్రారంభం. ఆ సమయంలో గంగానదీ తీరంలో కశ్యపాది మహర్షులందరూ కూడా సభా మరి సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా కలియుగ మానవులైన వారు చేసే పాపాలను హరించాలి, మరి వారు చేసే పాపాలను పక్కకు నెట్టివేసి వారు చేసే మంచి పని మాత్రమే స్వీకరించి వారిని సదా సంరక్షించేటువంటి భగవంతుడెవరు అంటూ వాళ్లలో వాళ్లకు చర్చ జరిగిందట. అయితే